కర్ణం బలరామ కృష్ణమూర్తి పుట్టినరోజు వేడుకలు పందిళ్ళపల్లిలోని కంది అంజిరెడ్డి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పంచాయతీలో ప్రతి ఒక్క టౌన్ లో ప్రతి ఒక్క ఎవరికి వాళ్ళే సిద్ధంగా ఫ్లెక్సీ తయారు చేసుకుని వాళ్ళు భద్రలాగా వాళ్ళు మరి అన్ని రోడ్లు కూడా ఘనంగా జరుపుకుంటారంటే మరి అదొక కరణ వెంకటేష్ గారి యొక్క మరి కరణ బలరామకృష్ణ గారి యొక్క మంచితనం అని చెప్పేసి ఊరుకుంటా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజున ఇంత భారీగా ఉప్పొంగి వస్తా ఉంటే జరుగుతూ ఉండింది ఫంక్షన్ చేస్తా ఉంటారు భోజనం జరుగుతూ ఉంటాయి ఆహ్లాదకరం జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తి ఫుల్లు మందేసుకొచ్చి ఎరుతూ ఉంటాడు మనం పోవాయి అంటుంటాం కానీ ఫంక్షన్ జరుపుకుంటూ ఉంటాం. అలాంటి ఎవరో ఉంటారు సహజంగా ఉంటారు తాగి తిరుగుతూ ఉంటారు తిరుగుతూ అలాంటి వ్యక్తుల గురించి మన ఫంక్షన్ ఆపకూడదు కాబట్టి మరి ఈ రోజున వేణు బలరామకృష్ణ గారి నియోజకవర్గంలో ఈ పందిపల్లి ఈ వార్డులో బలరామ కృష్ణ గారికి మెజార్టీ వచ్చిన దగ్గరే జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఇది నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మరి అమృత డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకుంటా ఉన్నా. కర్ణం బలరామ కృష్ణమూర్తి పుట్టినరోజు వేడుకలు పందిళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే కర్ణం బలరామ కృష్ణమూర్తి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో చీరాలలో ఆదివారం కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓకే చేసుకోవచ్చు. భారతదేశంలో ఎవరికైనా రాత్రి ఏదైనా మీ ఇంటి ముందు నుంచి ఎవరైనా పోవచ్చు 100% పోవచ్చు కానీ రెచ్చగొట్టే రకంగా ఇంటెన్షనల్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చీరాలలో శనివారం జరిగిన ఘటనపై మాట్లాడారు. చీరాలలో ఎలాంటి ఉద్రిక్తతలు లేవన్నారు. కొంతమంది పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు పనికట్టుకుని ఉన్నారన్నారు. అలాంటి వారిని తప్పించుకుని తాము పార్టీ కోసం ముందుకెళ్తామని చెప్పారు. బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, పులిపాటి బాబురావు తదితరులు ఉన్నారు. చాలా మనం మారాలి. మనం మన వలన మనం సంతోషంగా ఉండాలి, మన పక్కన ఉండాలి, మన వలన సంఘం సంతోషంగా ఉండాలి, అందరి సంతోషంగా ఉండాలి. ఎవరన్నా పుట్టిన వీటి పండుగ చేసుకుంటే మనం కృషి చెప్పాలి. మారండి, ఇకనైనా మారండి, తెలుసుకోండి. ఇంకా ఎంతకాలం చిన్న చిన్న దానికి ఏదో ఆపినందువలన ఈ పేపర్లు మీడియా అంతా కూడా చీరాలను తగ్గ రాదాలు. ఏం జరిగింది, ర్యాలీ పోతా ఉంటే ర్యాలీ తీసివేశారు. కాసేపు ఉండి ఏం పని రా ఎదవల్లారా అని కాసేపు ఆగి మళ్ళీ ఆ పక్కకు తిరిగి పెంట వచ్చింది, ఏం చేస్తాం, కంప వచ్చింది, ఏం చేస్తాం, తప్పుకొని ఇంకో రూట్లో వెళ్తాం, అట్లా వెళ్ళి పోయి పండగ చేసుకొని మళ్ళీ వచ్చాం. దీన్ని పెద్ద అక్షరాలు పెట్టి పెద్ద ఏదో చీరాల్లో జరిగినట్టు ఎదవ జరుగుతూ ఉంది. కొంతమంది ఏడుపు మొఖాలు ఉంటారు, కొంతమంది ఎదవులు ఉంటారు, వాళ్ళని తప్పించుకొని మంచి వాళ్ళు మేము వెళ్తాం, పార్టీ పేరు నిలబెడతాం, పార్టీ అధిష్టాన వర్గానికి ఏం జరిగిందో తెలియజేస్తాం. ధన్యవాదాలు. టెక్స్టైల్ మర్చెంట్స్ యూనియన్ నాయకులు చిన్ని లీలాధరరావు, మాజీ కౌన్సిలర్ పొత్తూరు సుబ్బయ్య మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో ఆంధ్రప్రదేశ్ అవతరించిందన్నారు. ఆయన స్ఫూర్తితో తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ 1వ తారీఖున ఏర్పడింది. ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి వారికి ఈ నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం జరుపుకుంటూ
వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం పండగ వాతావరణం చేసుకుంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ మన రాష్ట్రం విభజన జరగడంతో కొంత కంక్లూజన్ ఏర్పడింది, కొంత గ్యాప్ వచ్చింది. కానీ ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం వారు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వారి కొట్టి శ్రీరాములు వారి మీద అభిమానంతో, మన రాష్ట్రం మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం, ఈ సందర్భంగా మనమందరం కూడా ఆ అమరజీవి కొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం ఆ తెలుగువారిగా మనకు అందరి బాధ్యత. కనుక తెలుగు వారందరూ కూడా ఈ సందర్భంగా ఒకసారి ఆ అమరజీవిని గుర్తు చేసుకోవాల్సిందిగా, వారిని స్మరించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతాను. అమరజీవి పుట్టి శ్రీరాములు గారికి గిరిబాబు సుబ్బయ్య గారు వైశ్య ప్రముఖులు వాళ్ళు ఘనంగా నివాళులు అర్పించడం మీద మాట్లాడుతున్నారు. ఈ రోజున చాలా శుభదినం. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరాన్ని తీసేస్తే మా నాయకుడు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మా గవర్నమెంట్ వస్తే నవంబర్ 1వ తారీఖుకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చేస్తానని మాట ఇచ్చాడు. ముందుగా అందరి తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర అవతరణకి, అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతికి, వర్ధంతికి అందరికి కలిసికట్టుగా వచ్చి నివాళులు అర్పించి ప్రతి కార్యక్రమాన్ని క్లీన్ చేయాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డిని, ప్రకాశం జిల్లా విద్యుత్ ట్రాన్స్కోట్ నూతన ఎస్సీ రామచంద్రారెడ్డి, నూతన మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి గౌరవపూర్వకంగా కలిశారు. ఇప్పుడు సోలార్ చీరాల జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ సభలో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొని మాట్లాడారు. ఎందుకంటే ఒక మంచి కోసమే ఆయన తన ప్రాణాలను ఎక్సిగా తన ప్రాణాలను వెళ్తున్నారు మన రాష్ట్రం కోసం. మరి ఆ రోజు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఆ క్రమేపీ మరి హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది, ఉమ్మడి రాష్ట్రంగా. మరి తర్వాత అది దాదాపు రాష్ట్రం ఏర్పడినాక ఒక 70-60 సంవత్సరాల కాలంలో మరి రాష్ట్రం విడిపోయి ఈరోజు మరి మన ప్రత్యేక రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడింది, కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్. మరి విడిపోయిన తర్వాత మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాము, 2014లో మరి తెలంగాణ ఏ విధంగా